అక్క లోని ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయావు? అక్క ఎక్కడికి వెళ్ళలేదు అక్క. బ్రేకా? ప్రేజ్ ది లార్డ్ ప్రజ్వల అక్క, ప్రేజ్ ది లార్డ్ శ్యామ అక్క. ప్రేజ్ ది లార్డ్ ఏంటి లీనా తల్లి? అంకుల్ ప్రేజ్ ది లార్డ్ అంకుల్. అమ్మా ప్రైజ్ లార్డ్. అమ్మా ప్రైజ్ లార్డ్ అంకుల్. అమ్మా ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ శాలెం అంకుల్. ప్రైజ్ ది లార్డ్ అంకుల్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. Happy video on chain. Hepzibah, video on chain. Happy Charlie. నానా హెప్సిబా బ్యూలా అంటే ఇప్పుడు చూసాం అక్క. బ్యూలా బ్యూలా బ్యూలాకి ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి అక్క, ఎక్స్ట్రా క్లాసెస్. అయ్యో 14th హాలిడేనా అక్కకి? తెలీదు అక్క, 12th కదా. నీ హాలిడేయా అక్క? నా హాలిడే. అందరికి హాలిడేనా 14? అప్పుడు కూడా స్కూల్ పెట్టారా మీకు? ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయా రోజు? సన్వి ఉన్నాయా? అయితే బాగా ప్రిపేర్ అవ్వండి, టైం అంతా మండే ఆ రోజు. పిల్లలు పాప ఇందాక ఎవరైనా చెప్పారు, మీ అందరికి ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్, వెరీ గుడ్. ప్రార్థన చేసుకుందామా? చేస్తారా? చేద్దాం అయితే. అక్క ఈ రోజు మా పెద్దనాన్న గారి బర్త్డే అక్క. ఓకే, ప్రార్థన చేసుకుందామా మరి పిల్లలు? శమక్క ఒక్క నిమిషం, అందరిని మ్యూట్ చేసేస్తాను, మీరు అన్మ్యూట్ చేస్తాను. ఓకే పిల్లలు, 1 2, మీరందరు నాకన్నా పెద్దోళ్ళా, ఎవరు నీల్ డౌన్ చేయలేదు. నాకన్నా పెద్దోళ్ళు అయితే నీల్ డౌన్ చెయ్యొద్దు, అలానే కూర్చోండి. ఎవరైనా చిన్నోళ్ళు ఉంటే మాత్రం మోకరించండి. చూస్తాను ఎవరున్నారు చిన్నోళ్ళు. రూత్ అండ్ జాయ్ మోకరించారా? వావ్, సూపర్ గా చూడండి, వాళ్ళని చూడండి. ఏంజలీనా? అబ్బో, ఎవరు సన్వీరియా కూడా భలే మోకరించారు. మిగతా వాళ్ళు ఎందుకు వచ్చిందిలే అని చెప్పి వీడియో ఆఫ్ చేస్తారు. హ్యాపీ, భలే మోకరించారు మీరు. ఓకే, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మా పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం నాయన. నీ కృపలో ప్రభా, మరి ఈ సాయంకాల సమయం తండ్రి బిడ్డలందరము మేమందరము కలిసి నన్ను స్తుతించడానికి ఆరాధించడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. అంతేకాకుండా తండ్రి, అనేక వాక్యాలు మేము నేర్చుకోవడానికి, పాటలు నేర్చుకోవడానికి తండ్రి, నీ ఎందు ఎలా జీవించాలో నేర్చుకోవడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. మా కొరకు తండ్రి ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి ప్రభా, ముఖ్యంగా శాలెమనకి అన్నను బట్టి కూడా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి అన్న ఎంతో ఓర్పు సహనంతో ప్రభా ఎంతో ఆలోచిస్తూ ప్రభా మమ్మల్ని గైడ్ చేస్తూ తండ్రి ఈ కార్యక్రమం ఎంత జయప్రదం కాగలగటానికి ప్రభా నీ ఎందు ప్రార్థిస్తూ ఎంతో కృషి చేస్తూ ఉంటాడుగా ప్రభా. అందరిని బట్టి నీకు వందనాలు. అన్న కుటుంబాన్ని అంతా కూడా మీరు దీవించండి తండ్రి, ఆశీర్వదించండి. అలాగే నాయన చేయను మమ్మల్ని
అందరినీ దీవించండి ప్రభా. మరి ముఖ్యంగా బిడ్డల వాక్యం వినబోతూ ఉంటుండగా వాళ్ళ హృదయాల్లో మీరు విత్తనాలు నాటమని అడుగుచున్నాం తండ్రి. నాయన మరి ఫలించడానికి మీరే సహాయం చేయండి. నేను వచ్చిన బిడ్డలు ప్రభా వాడుతూ పాడుతూ వచ్చి ఉండుంటారు, కానీ నన్ను నీ సన్నిధిలో బలమైన ఆయుధాలుగా వాడబడటానికి, మంచి పాత్రలుగా వాడబడగలగటానికి తండ్రి బిడ్డలు మీరు తయారు చేసుకుంటున్నారు ప్రభా. అందుకు నీకు స్తోత్రాలు. అలాగే ఈ సమయంలో తండ్రి రావాల్సిన బిడ్డలందరినీ కూడా మేము జ్ఞాపకం చేస్తున్నాం తండ్రి. వాళ్ళకి మీరే ఆసక్తిని కలిగించండి. అలాగే ప్రభా చిన్న బిడ్డల యొక్క కుటుంబాలను బట్టి కూడా ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ప్రతి కుటుంబంలో నీ నెమ్మదినిచ్చావు ప్రభా, క్షేమమునిచ్చావు తండ్రి. ఎవరు కూడా వైరస్ ని అంటనీయకుండా దూరంగా ఉంచుతున్నావు ప్రభా. అందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రాబోయే దినాలలో కూడా ప్రభా బిడ్డలందరూ కూడా తండ్రి గొప్ప జ్యోతుల వలె, నాయన గొప్ప మిషనరీల వలె ప్రభా ఈ లోకంలో వెలుగొందటానికి మీరే ప్రత్యేకించి దీవించమని అడుగుచి ఈ కార్యక్రమాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసు నామములో బ్రతిమిలాడి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 3 నేను 3 అన్నాను అంతే. 2 వెరీ గుడ్. 1 కూర్చోండి, సరిగ్గా కూర్చోండి. వెరీ వెరీ గుడ్. భార్య కూడా భలే చేస్తుంది. చూస్తా ప్రజల అక్క అందరూ చేస్తారు, చాలా చక్కగా మోకరించారు. మరి పిల్లలు మంచి పిల్లలు వీళ్ళందరూ. మీరుంటేనే మోకరిస్తారేమో అక్క, మీరు చెప్తే మోకరించారేమో. ఏం కాదు, మంచి పిల్లలు రోజు మోకరిస్తారు కదా పిల్లలు, అవునా కదా. వెరీ గుడ్. ఓకే మరి ఈరోజు అందరు వస్తారు, వస్తారు అక్క. 2 మినిట్స్ అన్నారు, సో సిగ్నేచర్ సాంగ్ ప్లే చేస్తున్నా. ఓకే ఓకే పిల్లలు, సిగ్నేచర్ సాంగ్ రేపే లాస్ట్, మరి చూసుకోండి. ఆ తర్వాత సర్టిఫికెట్స్ ఉండవు మీరు ఎంత చేసినా, అయినా పర్లేదు నేర్చుకోండి. ఓకే, గాడ్ బ్లెస్ యు. అందరు నించుండి, నించుంటేనే ప్లే చేస్తా. హనీ ఏమైందన్నా, ఎందుకు హ్యాండిల్స్ చేస్తున్నా? మెసేజ్ చేయండి అమ్మా, ఏదైనా అవసరమైతే మెసేజ్ చేయండి, మేము చూస్తూ ఉంటాము. మరి షారిన్ బి వీడియో ఆఫ్ చేసుకుంది, హెప్సిబా వాళ్ళు వీడియో, నిషిత నిషిత వాళ్ళు, ఆనంద్ బాబు గారు వాళ్ళు, ఇంకా జోయల్ సుదీప్. అదే వాళ్ళకి చాయిస్ ఇవ్వద్దు అనుకున్నాం కదా. Online.
ఏం మరి వచ్చారా నిమ్మకు వచ్చింది లేకపోతే yes అందరూ వచ్చేసారు నిమ్మకు వచ్చింది వెన్నటనే అంటే నిమ్మకి వెళ్ళలేదంట చూడమ్మా వాయిస్ నేను హోస్ తీసుకుంటా ఒక్క నిమిషం వస్తుంది వస్తుంది నిమ్మక నిమ్మక ఓ మినీ మినీ ప్రైస్ ది లార్డ్ మీకు రాలేదా ప్రైస్ ది లార్డ్ శావక బతికింటావు నన్ను ప్రజలకు ప్రైస్ ది లార్డ్ అప్పుడెప్పుడో చూసామక్క నిమ్మక్క సూపర్ సూపర్ భలే భలే యాక్షన్ సాంగ్ నేర్పించింది మీరందరూ సూపర్ గా భలేగా నేర్చుకున్నారు భలేగా చేశారు పిల్లలు వెరీ గుడ్ ఈ రోజు మరి యాక్షన్ సాంగ్ చేద్దామా దేవుని మహిమపరచ చేద్దామా వచ్చేయండి చాలా ఐడియా ఉందంటే మీరు బాగా చేయగలుగుతారు పిల్లలు ఆడపిల్లల కంటే మగ పిల్లలే బాగా చేస్తారమ్మా
అన్న నేను కూడా వాళ్ళని చూసానన్నా మగపిల్లల్ని జాయిలెన్ చేశాను గానీ జాయ్ గాని మగపిల్లలు బలే చేశారన్నా నేను చూశాను వాళ్ళని వాళ్ళకి అసలు నాచి నేర్పించాలి మనం ఆడపిల్లకి ఆటోమేటిక్ గా బయలాజికల్ అంటే బై నేచర్ ఉంటదమ్మా డాన్స్ అనేది ఆడపిల్లల బాడీలో ఉంటది మగపిల్లలకి నేర్పిస్తే అద్భుతంగా చేస్తారు అయ్యయ్యో అసలు ఎవరికి వాళ్ళు ఎంత బాగా చేసేస్తున్నారు మధ్య మధ్యలో గ్యాస్ అన్న ఏంటి వాళ్ళ అన్నయ్య కొడతా ఉన్నాడు అసలు లిల్లీ కూడా బలే లిల్లీ కూడా బాగా చేసింది పక్క నుంచి వాళ్ళ అమ్మ కూడా చేసింది సునీత కల్పన గారు కూర్చొని మొత్తం స్టెప్స్ చేసేసారు ఎవరికి ఎవరు తగ్గలేదు అంటే మన వాళ్ళకి క్లాసికల్ బాగా నచ్చింది అదే అదే చాలా బాగా చేశారు ప్రజ్వల్ల నువ్వు కూడా చాలా హ్యాపీగా నవ్వేవి ఎవరినో చూసి నువ్వెవరిని చూసి నవ్వేవి చెప్పు
నేనందరినీ చూసినవాడక్క నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. ఇంకోటి జేసన్ కలెక్టర్ అవబోతున్నాడు కదా, ఎంత చక్క చేశాడంటే నిజంగా జాయిలెట్ చేసి చాలా అంటే చాలా బాగా చేశారు. వాళ్ళు చూస్తే ఇంకా చిలోని చూసారా మీరు? చిలోని ఎలా హెయిర్ స్టైల్ సూట్ అయింది? చిలోని ఎలా ఉంది తెలుసా? రామాయణమా ఎక్కడ ఉంటుంది? శకుంతల ఉంటుంది సార్, శకుంతల ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో స్కూల్ టైమ్ లో వేసేవాళ్ళు అనమాట. ఆ శకుంతల ఇక్కడికి వచ్చి ఇలా ఈ డ్రెస్ వేసుకుందా ఫ్యాన్సీ డ్రెస్ అనిపించింది. అలా వేసుకుని వచ్చి ఆ యాక్షన్ సాంగ్ అలా చేస్తుందేమో అని బాగుంది, చాలా బాగా చేస్తున్నా. మీ రోజులు అబ్సెంట్ అయిపోయావు నువ్వు, హెల్త్ బాగుందా? మమ్మీ బాగున్నారా? తమ్ముడు బాగున్నాడా? Malachi 4:2. The son of righteousness will raise నో ప్రాబ్లం, ఒకసారి చూసేసి మళ్ళీ చెప్పేది. సన్ ఆఫ్ రైచియస్నెస్ విల్ రేజ్ హీలింగ్ విత్ ఇన్ ఇట్స్ రేస్. మలాకి 4:2. నోట్స్ అక్క. అక్క ఈరోజు మా అత్త హాస్పిటల్లో అడ్మిట్ అయింది అక్క, డెలివరీ కోసం అని అతని కోసం ప్రేయర్ చేయండి అక్క. ఓకే అమ్మ, థ్యాంక్ యూ అక్క. ఓకే చేద్దాం. ఏం పేరమ్మా? శిలోని. సునీత. సునీత. సునీత అక్క ప్రేయర్ చేసుకుందాం. సర్వాధికారి, సర్వోన్నతుడా, మహోన్నతుడా, ఘనమైన నీ నామం కొరకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉంటున్నాము నాయన. ఈ సాయంకాల సమయంలో శిలోని వారి అత్తగారి గురించి నీ పాదములు చెంతకొచ్చినాం ప్రభా. కుమార్తెని మీరు జ్ఞాపకం చేసుకుని నా తండ్రి నీకు వందనాలు ప్రభా. గర్భం ధరించిన నాటి నుండి నేటి కాలం వరకు కాపాడారు కుమార్తె నాయన. గర్భ సమయంలోనికి నాయన, ప్రసవ సమయంలోనికి వచ్చి ఉంటుండగా నాయన సుఖమైన కాన్పునిచ్చి ఆయన ఆరోగ్యం కలిగిన నాయన, మీ చిత్తం మీ ఏర్పాటులో ఉన్న బిడ్డనిచ్చి తల్లికి బిడ్డకి మంచి ఆరోగ్యమునిచ్చి మీరు ఎక్కడ చాటును భద్రపరిచి కృపని చూపించి మరలా సంతోషకరమైన వార్త విను పర్యాంతరం వరకు మీరు ఎక్కడ చాటును భద్రపరచమని ఏసయ పరిశుద్ధ నామంలో ఆ బిడ్డను మీకే అప్పగించి ఏసు నామంలో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్లేస్ మారిపోయావు. అడ్మిట్ చేశారా అన్న? పర్వాలేదు రే, చూపించి నీ వర్క్ చూపించి. వెరీ గుడ్ అన్న, చాలా బాగుంది అన్న, వెరీ గుడ్. బాగుంది అన్న, చాలా బాగుంది, వెరీ గుడ్. వచ్చిందా నీకు? రాలేదా? అవ్వట్లేదా నీకు? అన్మ్యూట్ అవ్వట్లేదా? అన్నిసార్లు నొక్కేసరికి ఏమవుతుంది అంటే ఆన్ అయ్యి ఆఫ్ అయిపోతుందేమో. సేపు ఉన్నాక మళ్ళీ వద్దాం జాయిన్, ఓకేనా? ఇద్దరు ముగ్గురు అయినాక మళ్ళీ వద్దాం. God bless you, Nana. Praise the Lord, Akka. Praise the Lord. Akka, memory verse cheptan, Akka. Chep, Nana. Malachi 4:2. Meeku neethi suryudu udayinchenu. Malachi 4:2. Akka, promise card, Akka. Okay. Akka, idi nenu chesanu, Akka. బాగుంది, ఓకే నాన్న, చాలా బాగుంది.
రోజు రమ్మని చెప్పు, మిస్ అవద్దు అని చెప్పు. God bless you, Nana. Very good. God bless you, Nana. Super. Wonderful. Chala bond, Nana. Very good. Very good. Very good. God bless you. Chala bond. Chittara, mari andaru kuda. God bless you, Nana. Bond. Chala bond. Very good. God bless you, Nana. Thank you. Thank you. Okay. Next. Very good. God bless you. Okay, next. Hello. Praise the Lord. నీకు కూడా అవ్వట్లేదా? అన్యూట్ అవ్వట్లేదా? స్తుతి. Praise the Lord అక్క. అక్క నేను హోంవర్క్ చేయలేదు అక్క. ఓకే, మెమరీ వచ్చి చెప్తావా? నేర్చుకోలేదు అక్క. ఓకే నాన్న, మరి నోట్స్ లో రాసుకున్నావా? రాసుకోలేదు అక్క. హృదయం నుంచి మరి బైబిల్ చదవలేదా? ఏమి చేయలేదు. ఏమి చేయలేదు ఈ రోజు నువ్వు? తప్పు కదా, ఏసై చూస్తున్నారు మరి నిన్ను. ఏసై ఏం, మరి ఈ రోజు మనకి బ్లెస్సింగ్స్ ఇవ్వాలంటే ఫస్ట్ బ్లెస్సింగ్స్ మనకి ఇవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ప్రేయర్ చేసుకోవాలి, వాక్యం చదువుకోవాలి. ఆ రెండు పనులు చేయకపోతే మనకు రావాల్సిన బ్లెస్సింగ్స్ మనం మిస్ అయిపోతాం. అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఖచ్చితంగా రెండు పనులు మనం చేయాలి, సరేనా? ఓకే అక్క. ఈ రోజు పడుకునే లోపు నువ్వు ఆ పని చేసుకుని పడుకు. గాడ్ బ్లెస్ యు నానా. నైస్. వెరీ గుడ్. Praise the Lord, Nana. God bless you. నా నామవంతు భయభక్తులు గారి వారు అది మీకు ఇది సూర్యుడు ఉదయించు అలాగే పోతు. థ్యాంక్ యూ. వెరీ గుడ్. వెరీ గుడ్ నాన్న. God bless you. థ్యాంక్ యూ. God bless you. Next. సన్ని. సన్ని. వచ్చారా మమ్మీ? మీ మమ్మీ వచ్చారా? ఇంకా రాలేదక్క. ఓకే, నేను వస్తారక్క. నేను మాట్లాడతానులే మీ తాత జీతం. బాగుంది. వెరీ గుడ్ నాన్న, బాగుంది. చాలా బాగా చేసుకున్నావు. నన్ను కూడా వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్. రియా పరిగెడుతుందా? నీ పక్కన కూర్చోట్లేదా? కాదక్క, ఇప్పుడే మాకు కింద లెగిసాడని వెళ్ళిపోయింది అక్క. సరే. ఓకే ఓకే. నెక్స్ట్ వైశాలి. బాగున్నావా? జాయ్ రూత్. ఏం చేస్తున్నారు? మరి చూపించండి మీ హోంవర్క్ చూపించండి మరి తొందరగా. అబ్బో చాలా బాగుంది. ఏంటి అసలు అందు మీద ఉన్నారు? ఏంటి చెప్పండి ఒకసారి ఆ చార్ట్ మీద ఏంటి ఉంది? చెప్పండి. నీతి సూర్యుడు ఉదయించగానే నీకు నీతి సూర్యుడు ఉదయించగానే
చార్ట్ మీద ఏంటి కనిపిస్తుంది చెప్పండి, ఏం డ్రా చేశారు? సూర్యుడు. అవును, చాలా బాగుంది. ఎవరు చేశారు? వెరీ గుడ్ నానా. అబద్ధం అబద్ధం చెప్పకుండా చక్కగా మమ్మీ అని ఒప్పుకున్నా. వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్, గాడ్ బ్లెస్ యు నానా. వైశాలి చెప్తానుంది. వైశాలి చెప్పమ్మా. నీకు సూర్యుడు ఉదయించగానే తన రెక్కలు కింద తన రెక్కలు ఆరోగ్యము కలుగజేయును. నీతి సూర్యుడు ఉదయించును అంటే ఉదయించగానే ఇందాక కూడా ఎవరు ఇది అన్నారు, ఉదయించును. ఓకేనా, చాలా బాగా చెప్పాను. వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు నానా. మీరు ట్రై చేస్తారు చాలు, దేవునికే మహిమ. మరి ఎప్పుడైనా ఎవరికైనా నీ ఫ్రెండ్స్ కి హ్యాపీ బర్త్డే కి ఇలా నువ్వు తయారు చేసి ఇస్తావా? మరి దాని మీద చక్కగా నువ్వు ఏమైనా వాక్యం రాయొచ్చు కదా. దేవుడు లోకం ఎంతో ప్రేమించను, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు, ఆయన నీ కోసం ఏమైనా కానీ వాక్యం రాసి అలా కార్డ్ ఇస్తే చాలా బాగుంటుంది. సరేనా, మరి ఇస్తావా అలాగా? ఓకే ఫ్రెండ్స్, మీరు అందరు కూడా అలానే చెయ్యాలి. ఓకే, గాడ్ బ్లెస్ యు నానా. ప్రైజ్ ది లార్డ్. నెక్స్ట్, బాగున్నారా? ప్రైజ్ ది లార్డ్. Malachi 4:2, the son of righteousness will rise with healing in its wings. Very good. Thank you. Who did you get that, sorry? Okay. Good. God bless you, Nana. Super. Wonderful. God bless you, Nana. Hello. Hello. Welcome. వెరీ గుడ్ నానా, చాలా ప్రయాసపడుతున్నారు మీరు. పిల్లలిద్దరిని ఎంత ఎంకరేజ్ చేస్తున్నారు, ఇద్దరికి వర్క్ బుక్ లో చక్కగా వర్క్ చేస్తున్నారు. చాలా చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని ఇంకా బహుగా దీవించింది గాక. ఆలోచిస్తున్నావు? Praise the Lord, Akka. Praise the Lord. Oh, God. God bless you, Kami. Super. Wonderful. Super. Gondi. Chala bondi. God bless you. Unni rings koda bondi. Chala bondi. Akki chetta va? The son of religions will rise, healing its wings. Malachi 4:9. Praise the Lord, Akka. Mali chappu, mali chappu. 9 kaadu nana.
ఇక్కడ నైన్ ఏ రాస్తుంది అక్క 4-9 రాస్తుంది చూపించు 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 ఒకసారి మళ్ళీ చెప్పు కాకపోతే రిఫరెన్స్ రైట్ రాసుకుంది రిఫరెన్స్ రాంగ్ రాసుకుంది వాక్యం రైట్ రాసుకుంది మళ్ళీ చెప్తున్నా ఓకే అక్క The son of religions will. Are you righteousness? Okay. Okay. God bless you, Nana. Praise Lord, Akka. Praise Lord, Nana. Anniye andra ali na? Computer lo unna da. Appa appa. Vadu Prakash. Praise Lord, Akka. Praise Lord. God bless you, Nana. నామ మందు భయభక్తులు గలవారకు మీకు నీతి సూర్యుడు ఉదయించును మలాకి 4:2 భయభక్తులు గలవారు వారు మీకు నీతి సూర్యుడు ఉదయించును మలాకి 4:2 Very good, hero. 1, 2, 3, 4, Rajasthan, 8, 9, 10, 20, 21, 22,000. Chala karma vaakyam cheppana. Pillalu maata. Amma, pillalki. Rendu kaadu, rendu. Vaakyam artham isthe re, rendu. Meeriddaru rendu antaru. Mee teacherlu meeku ala nerpinchara? Emti? Mee oldu alage palukutara? Rendu anandi? Rendu. Iddaru Bhanusri, Bhanu Prakash anandi? Rendu. రెండు రే చెప్పండి మరి చెప్పండి రెండు అని పలకండి రెండు రెండు కాదు రే రాకేత్వస్తే రే రెండు 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 ఓకే మేము ఒకసారి చెప్తాం మీ జీవితంతో మీరు నేర్చుకోవాలి మళ్ళీ రేపు ఎల్లుండి మాట్లాడి చెప్పాం ఓకేనా మీరే నేర్చుకోవాలి రైట్ భానుప్రకాష్ రోజు మెమరీ వర్స్ మనం నేర్చుకుంటూ ఉంటూ క్లాప్స్ వచ్చేస్తూ ఉంటాయి ఓకే గాడ్ బ్లెస్ యు నన్న చార్లెస్ హాయ్ చార్లెస్ బాగున్నావా బాగున్నాను అక్క ప్రెస్ లోడ్ అక్క టైం ఎంత అయింది చార్లెస్ ఏంటి అక్క టైం ఎంత అయింది ఇప్పుడు టైం అక్క 11 అయింది అక్క అయ్యో ఏ ఊర్లో ఏ దేశంలో ఉన్నారు నువ్వు ఇప్పుడు 4:42 పెద్దలకు చెప్పాలి ఏ దేశం నాకు 2:12 అయ్యింది అక్క ఇంకా దేశంలో ఉన్నాడు మరి భలే రాసుకుంటావు నిజంగా నువ్వు చాలా చాలా బాగా రాస్తావు చెప్పు అమ్మ 5:30 మళ్ళీ అడగను చార్లెస్ టైం ఎంత చెప్తాడో చూద్దాం అయ్యయ్యో ఓకేనా చెప్తానా నేను చెప్తున్నా హీరో చెప్పు నా నామమందు ఓకే భయభక్తులు కలవారవు నీతి సూర్యుడు నీకు నీతి సూర్యుడు ఉదయించును మలాకి 4:2 బాగా చెప్పాను 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 20, 30, 40, 50 సంచనా ప్రైస్ చాలా రోజుల తర్వాత
వాక్యం చెప్తా చెప్పండి. మీకు నీటి సూర్యుడు హృదయించును. సూర్యుడు ఉదయించును అంతే. ఓకేనా? రాదంటది కదా. మళ్ళీ ఒకసారి చెప్పరా సంజన, తెలుగు చెప్పు. వినిపించలా. మీకు నీటి సూర్యుడు హృదయించును. ఉదయించును ఓకేనా? ఉదయించును ఓకేనా? గాడ్ బ్లెస్ యు నాన్న. ఇద్దరు బాగా చేశారు, మరి అంత పెద్దగా చేసేసారు. చాలా చాలా మనకి బాగుంది నాన్న. వేరు మరి మీ ఫ్రెండ్స్ కూడా చక్కగా తయారు చేసి వాళ్ళ హ్యాపీ బర్త్డే కి, న్యూ ఇయర్ కి అట్లా మీరు వాక్యం రాసి ఇవ్వండి. సరేనా? ఓకే, గాడ్ బ్లెస్ యు. నెక్స్ట్ హ్యాపీ. ఈ రోజు చక్క నీ ఫ్రెండ్ ని కూడా తీసుకొచ్చేసావు. వెరీ గుడ్. రోజు రావాలి సంజన. ఓకే నాన్న, బాయ్. నెక్స్ట్ రోజు అక్క. మీ ఏం కనిపించట్లేదు, ఓరికి నెక్ వరకే కనిపిస్తున్నారు మీరు. నెక్స్ట్ మలాకి ఫోర్ వర్సెస్ టు. నానా మలాకి ఫోర్ వర్సెస్ టు. వర్సెస్ ఫోర్ ఏంట్రా టూ ఏంట్రా? చెప్పు, ముందు చెప్తాను. నా నామ మందు భయభక్తులు కలిగి గలవారికి నీతి సూర్యుడు ఉదయించును. మలాకి ఫోర్త్ చాప్టర్ సెకండ్ వర్స్ అని చెప్పాలి. ఓకేనా? ఫోర్ వర్స్ సెకండ్ చాప్టర్, ఫోర్త్ చాప్టర్ సెకండ్ వర్స్ అని చెప్పాలి. ఓకేనా? ఓకే. తర్వాత చేస్తాను అన్న. ఏంటది? మూనా? ఏంటది? సన్. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్. నువ్వు మంచి మేనేజర్ అబ్బా, చాలా చక్కగా వర్క్ చేస్తున్నావు. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు తల్లి. థాంక్ యూ అక్క. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ అక్క. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్. The Sun of Righteousness will rise with healing in its wings. దగ్గరకు వచ్చి చెప్పండి అమ్మా. Malachi 4 verse 2. And the Sun of Righteousness will rise with healing in its wings. Malachi 4 verse 2. Okay. Amy. Very good. Malachi 4 verse 2. The Sun of Righteousness will rise with healing ఓకే. అరే ప్రిస్కిలా, ఫోర్ వర్స్ టూ అని అంటున్నారంట మా. ఫోర్త్ చాప్టర్ సెకండ్ వర్స్ అని చెప్పండి. ఫోర్త్ చాప్టర్ వర్స్ టూ. మలాకి ఫోర్త్ చాప్టర్ వర్స్ టూ.
The sun of righteousness will rise with healing it in its wings. Malachi 4th chapter verse 2. Very good. Very good. God bless you. Praise the Lord. Thank you. Next. Nana prayer notes here. ప్రజలక్కడ లీవ్ అవుతున్నాను. ఓకేనా? ప్రజల ఓకేనమ్మా. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. ఓకే చేసాను. మీరు అస్సలు చెప్పు. ఓకే. వెరీ గుడ్. భలే రాస్తున్నారు, భలే చేస్తున్నారు. చెప్తారా? మెమరీ వర్స్ చెప్తారా? రాలేదా? ఓకే. మీరు చక్కగా వర్క్ చేస్తారు. వెరీ గుడ్. మార్నింగ్ ప్రేయర్ చేసుకున్నారా? వావ్, సూపర్ రా మీరిద్దరు. వెరీ గుడ్. యాక్షన్ సాంగ్ కూడా చాలా బాగా చేశారు మీరు. ఓకే, మరి గాడ్ బ్లెస్ యూ. Voice, very good. God bless you, Nana. Okay, next. Praise the Lord. మలాకి 4:2 నా నామ మందలి భయభక్తులు గల వరకు మీకు నీతి సూర్యుడు ఉదయించిన అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడను గంతులు వేయనట్లు గంతులు వేదురు. మలాకి 4:2 ప్రేయర్ నోట్. ఏంటి పేపర్స్ మీద రాస్తున్నావు? ఓకే అమ్మా, గాడ్ బ్లెస్ యూ తల్లి, బాగా చేసావు. రోహిణి, నువ్వు కూర్చుంది ప్రిసిల్లా నీళ్ళు పోసే చెట్టుకేనా? అవునా? నీళ్ళు పోస్తుంటే ఇంకొకరు ఆ ఫలాన్ని ఆస్వాదిస్తున్నారు కదా. దేవవాక్యం కూడా అందరికి అలాగే వెళ్ళాలి. ఓకే, గాడ్ బ్లెస్ యూ తల్లి. థాంక్ యూ అక్క. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు హోంవర్క్ చూపించడానికి? ఒకసారి మీ హ్యాండ్ రేస్ చేయండి. చిన్ను చింటూ. చిన్ను చింటూ. చూపించండి, ఇంకా సరిగ్గా చూపించండి. మళ్ళీ చేస్తారా మీరు కూడా యాక్షన్ సాంగ్? భలే రాసుకున్నారు. వాక్యం చెప్తారా? మెమరీ వర్స్ చెప్తారా పిల్లలు? చిన్ను చింటూ చెప్పండి ఒకసారి, ఇద్దరు కలిపి చెప్పండి. నీ నామముందు, నా నామముందు భయభక్తులు గారి వరకు మీకు నీతి సూర్యుడు ఉదయించెను. మలాకి 4:12. ఉదయించును. నువ్వు చెప్తావా చింటు? ఓకే ఓకే, ఏం పర్వాలే, ఈసారి ఇంకా నేర్చుకొని చెప్తుగా. ఓకేనా? ఓకే, గాడ్ బ్లెస్ యూ. వాట్సాప్ గ్రూప్ లో ఉన్నారా? అయ్యో, మరి ముందే అడగాలి కదరా. నెంబర్ చెప్పండి అక్కకి. 9885 361 361 021 021. హోంవర్క్స్ అన్ని ఉంటూ ఉంటాయి. ఓకే, చక్కగా చేసుకుని వచ్చేసాయి. వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ. అయ్యో, మీరేం ఇంత డల్ గా ఉంది. ఓకే, వెరీ గుడ్. ఓకే, నీది వెరైటీ చేశారు. ఓకే అమ్మా, బాగుంది. మీరంతా కలర్ వేసారు కాబట్టి మీకు కనిపిస్తుంది. లేదా ఈ రోజు కనిపించకపోను. మీరు పెయింట్ వేసానక్క? పెయింట్ వేసేసావా? బాగుంది, వెరీ గుడ్ అమ్మా. చెప్పండి, ఇద్దరు కలిపి చెప్పండి, టైం అయిపోతుంది కదా. మలాకి 4:2 నా నామమందు భయభక్తులు గలవారకు మీరు నీతి సూర్యుడు ఉదయించును. మలాకి 4:2.
వెరీ గుడ్ ప్రేయర్ నోట్స్ అక్క గాడ్ బ్లెస్ యు ప్రేయర్ నోట్స్ అక్క ఓకే ఓకే అదర్ది వాళ్ళు రాసుకుంటున్నారా వెరీ గుడ్ వెరీ థాంక్యూ అక్క థాంక్యూ అక్క గాడ్ బ్లెస్ యు అమ్మ తినుంది హనీ హనీ చేసాను అయ్యో హనీ నీ వెనక లైట్ ఉండటం వల్ల నువ్వు కనిపించట్లేదమ్మా లైట్ వైపు తిరగాలి నువ్వు ఇప్పుడు చూపించు చూపించు ఓకే అసలు అందట్లేదు అనుకుంటా నెట్ పాప్ నువ్వు బయట కూర్చుంటావు కదమ్మా గాని హనీ ఓకే వెరీ గుడ్ మాకు కనిపించింది కనిపించింది ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ఓకే హనీ గాడ్ బ్లెస్ యు ఇంకెవరు ఉన్నారు ఏం జాయిల్కి ఇందాక వెళ్తాం అన్నాం కదా ఒక నిమిషం జ్యోతి వాళ్ళది అయిపోయినాక వెళ్దాం క్యాటి ఎప్పుడు వస్తాడు ఊరు నుంచి ప్లీజ్ వెరీ గుడ్ నామందు ఏంటక్క వెరీ గుడ్ బాగుంది చెప్పమ్మా థ్యాంక్ యూ నా నామందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును మలాకి 4:2 ఓకే వెరీ గుడ్ జ్యోతి నువ్వు కూడా చెప్పాయి ప్రైస్ ది లార్డ్ చెప్పాయి నువ్వు కూడా చెప్పాయి మెమరీ వర్స్ బాగుంది సూర్యుడు ఉదయించును మలాకి 4:2 ప్రేయర్ నోట్స్ అక్క రాసుకున్నారు వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ థాంక్ యూ అక్క వెరీ గుడ్ ఇప్పుడు ఏం చూడండి అన్మ్యూట్ చేసి చూడు అబట్లా ఏమో ఎలా అయిపోయింది అనేది సరే అయితే మరి రేపు చూద్దామా ఈలోపు డాడీ మమ్మీకి ఎవరికన్నా చూపించి బాగు చేయించుకుందిగా ఓకేనా ఓకే జాయిల్ గాడ్ బ్లెస్ యు అందరిది అయిపోయినట్టే కదక్కా ఇంకెవరు లేరు ఇంకెవరు లేరు శ్రేష్ట సమేత ఉన్నారక్క ఉన్నారా ఎక్కడున్నారు శ్రేష్ట చెప్పగలవా మెమరీ వర్స్ చెప్పగలవా ఓకే అమ్మాయి కుదిరితే సరే సరే కుదిరితే మాత్రం చదువుకో వీలైతే అక్క వీకెండ్ ఫ్రైడే సాటర్డే అక్క 2:30 లాగిన్ అవుతాం అక్క మాకే 2 డేస్ హాలిడేస్ అక్క 2:30 అంటే మాకు ఎంత టైం అవుతుంది 4:00 ఓకే ఓకే ఓకేమా చక్క హ్యాపీ కదా ముందు నుండి ఉంటే ఇంకా హ్యాపీ కదా పాటలు కూడా అన్ని యాక్షన్ సాంగ్స్ చేయొచ్చు ఓకే అయితే హ్యాపీ డేస్ మీకు 2 డేస్ సంహిత ఏదన్నానా అక్క పడుకుంది అక్క పడుకోబెట్టు ఓకే నాన్న గాడ్ బ్లెస్ యు ఓకే గాడ్ బ్లెస్ యు ప్రైస్ ది లార్డ్ శమక
టైం కూడా అయిపోయింది లెసన్ కి ఇచ్చేద్దామా ఇచ్చేద్దాం ఇచ్చేద్దాం yes okay okay పిల్లలు కుదురుగా కూర్చొని చక్కగా వినండి అక్క చెప్తారు లెసన్ నోట్బుక్స్ పెన్ పెన్సిల్ అన్ని తెచ్చుకున్నారు కదమ్మా వాటర్ బాటిల్ వెరీ గుడ్ ఇప్పటి వరకు మంచిగా చక్కగా వేసి హోంవర్క్స్ చూపించినందుకు దేవుడికి వందనాలు చెప్పారా మరి థ్యాంక్ యూ ఏసయ్య అని చెప్పాలి కదా ఓకే మరి ప్రార్థన చేసుకొని మనం లెసన్ లోకి వెళ్దామమ్మా అందరూ ప్రేయర్ పొజిషన్ కి వచ్చండి 1 2 3 మహాగరుడానికి వందనాలు చెల్లిస్తున్న ప్రభువా ఇప్పటి వరకు పాటల ద్వారానైనా నైనా హోంవర్క్స్ ద్వారా మీరు మహిమ పొందినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం చిన్న బిడ్డలతో ప్రభువా నైనా మాట్లాడుచుండగా నైనా జ్ఞానంతో నన్ను నింపండి ఏసయ్య నైనా ప్రభా వారికి అర్థమయ్యే రీతిలో చెప్పడానికి సహాయం తెచ్చేయండి ప్రభా నువ్వు చేసిన అద్భుత కార్యములు ప్రభా వారు నేను తెలుసుకొని ప్రభా నువ్వు ఎంత గొప్ప దేవుడో వారు గ్రహించి వారి జీవితంలో అప్లై చేసుకోవడానికి సహాయం తెచ్చమని యేసు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమేన్ 3 2 1 వెరీ గుడ్ పిల్లలు రెండవ రాజుల గ్రంథము మన పాత నిబంధన ఓల్డ్ టెస్టమెంట్ నుండి 308 రెండవ రాజులు 3వ అధ్యాయము తీస్తున్నారా పిల్లలు 16వ వచనం చదువుకుందాం యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఈ లోయలో చాలా గోతులను తగ్గించుడి యెహోవా సెలవిచ్చినది ఏమనగా గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీటితో నిండును పిల్లలు మరి మనము దూరం నుండి నీళ్లను చూచినప్పుడు ఏ విధంగా కనిపిస్తాయో ఒకసారి ఎవరైనా చెప్పగలరా పిల్లలు ఎవరొకరు అన్మ్యూట్ చేసుకోండి దూరం నుండి మనము నీళ్లను చూచినప్పుడు అవి ఏ కలర్ లో కనబడతాయో చెప్పండి పిల్లలు ఫాస్ట్ గా పిల్లలు అవును కదా అలాగే మనము ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు పిల్లలు మనము దూర ప్రయాణాలు చేసినప్పుడు వాటర్ బాటిల్స్ తో వాటర్ తీసుకెళ్తాము కొంత దూరం వెళ్ళేసరికి వాటర్ అయిపోతుంది కదా పిల్లలు అప్పుడు మనం ఏం చేస్తాము వాటిని నింపుకొని లేక కొనుక్కొని తాగుతాం కదా పిల్లలు మరి ఐగుప్తు నుండి ఇస్రాయేల్ ప్రజలను మోషే గారు తీసుకువచ్చినప్పుడు అరణ్య మార్గంలో పిల్లలు వారికి వాటర్ కావాల్సి వచ్చినప్పుడు ఏ అద్భుతం జరిగిందో తెలుసా పిల్లలు మోషే గారు బండను కొట్టగానే వాళ్ళందరూ వాటర్ తాగారా లేదా పిల్లలు వాళ్ళ దాహాన్ని తీర్చుకున్నారా లేదా అవును కదా పిల్లలు ఈ రోజు మనము చదివిన దానిలో యెహోవా దేవుడు మీరు కుంటలను తవ్వించుడి అవి వర్షమే గాని గాలియే గాని ఏది రాకుండానే యెహోవా దేవుడు ఏ విధంగా అద్భుత కార్యం చేస్తాడో ఈరోజు చూద్దామా పిల్లలు మొదట అసలు ఆ పరిస్థితి ఏ విధంగా వచ్చిందో మనం చూద్దాం పిల్లలు ఇక్కడ మనము కొన్ని రాజ్యాల గురించి మనము చూసుకుందాం పిల్లలు మీరు ఈ రాజ్యాలన్నీ గుర్తుంచుకోవాలి రాసుకోండి ఇస్రాయేల్ రాజ్యం ఓకేనా పిల్లలు 3-4 రాజ్యాలు చెప్తాను ఆ రాజ్యం ఆ రాజ్యాల పేర్లు వారి రాజులు కూడా రాసుకోండి పిల్లలు ఓకేనా ఇస్రాయేల్ రాజ్యం అందరూ రాసుకోవాలి తర్వాత యూదా రాజ్యం రాసుకోవాలి పిల్లలు తర్వాత అడుగుతా తర్వాత మోయాబు రాజ్యం
తర్వాత ఏదోము రాజ్యం. ఓకేనా పిల్లలు, అందరూ రాసుకున్నారమ్మా? ఈ రాజ్యానికి మరి రాజులు, రాజుల పేర్లు కూడా చూసుకొని మనం లెసన్ లోనికి వెళ్ళిపోదాం. ఓకేనా పిల్లలు? ఇస్రాయేల్ రాజు చూసుకోండి పిల్లలు. ఇస్రాయేల్ రాజు యెహోరాము. అందరూ ఒకసారి రిపీట్ చేయండి నాతో. ఇస్రాయేల్ రాజు యెహోరాము. ఎందుకంటే ఇవి మధ్యలో ఎక్కువ సార్లు వస్తూ ఉంటాయి పిల్లలు, అందుకు రిపీట్ చేస్తున్నా. ఏ రాజు పిల్లలు? ఇస్రాయేల్ రాజు. మరి ఇస్రాయేల్ రాజు దగ్గర పెడదామా ఈ కింగ్ ని? వెరీ గుడ్. మళ్ళా యూదా రాజ్య రాజు పేరు చూడండి పిల్లలు, అందరూ రిపీట్ చేయాలి. యెహోషాపాతు. వన్స్ అగైన్, యెహోషాపాతు. ఓకేనానా? అందరు రాస్తున్నారు కదా. ఓకే, ఇప్పుడు మనము లెసన్ లోకి వెళ్దాం. కల్పనక మనకి ఇస్రాయేల్ రాజ్యానికి అహాబు రాజు, రాణి యెజ్బేలు గురించి చెప్పారు కదా, అందరికి గుర్తుంది కదా పిల్లలు. ఆ రాజు బ్రతికి ఉన్నప్పుడు ఈ మోయాబు రాజ్యపు రాజు 100,000 గొర్రె పిల్లలను, 100,000 బొచ్చుగల గొర్రె పిల్లను, అంటే పెద్దవాటిని చిన్న వాటిని అంత ఎక్కువ స్థాయిలో ఇస్రాయేల్ రాజు అయిన అహాబుకి పన్నుగా చెల్లించేవాడు పిల్లలు. అహాబు రాజు, ఇస్రాయేల్ రాజ్యానికి ముందు రాజు ఎవరు? అహాబు రాజు. అహాబు రాజు చనిపోయిన తర్వాత అతని కుమారుడైన యెహోరాము ఇస్రాయేల్ రాజ్యానికి రాజు అవుతాడు పిల్లలు. అప్పుడు ఈ మోయాబు రాజు ఇంకా పన్ను ట్యాక్స్ చెల్లిస్తున్నాడు కదా పిల్లలు, ఇంకా చెల్లించడం మానేశాడు పిల్లలు. అప్పుడు యెహోరాము అంటే ఇస్రాయేల్ రాజు యెహోషాపాతును అంటే యూదా రాజుని హెల్ప్ అడుగుతాడు పిల్లలు. మన దగ్గరకు వచ్చి ఫ్రెండ్స్ హెల్ప్ అడిగినప్పుడు మనం చేస్తాం కదా పిల్లలు, చేస్తారా పిల్లలు? అలాగే ఇక్కడ యెహోరాము ఇస్రాయేల్ రాజు యూదా రాజుని హెల్ప్ అడిగినప్పుడు ఇలాగూ నాకు పన్ను కట్టడం మానేశాడు, మనము మోయాబు రాజ్యం మీదకి యుద్ధానికి వెళ్దాము, వస్తావా అన్నప్పుడు సరే నేను వస్తాను అని ఎవరు చెప్తారు పిల్లలు? యూదా రాజు పేరు మీరు రిపీట్ చేస్తూనే ఉండాలి. ఓకేనా? యెహోషాపాతు. ఓకేనమ్మా? యెహోషాపాతు ఓకే అని అనగానే తర్వాత మనం మరి ఏ మార్గం నుండి వెళ్దాము, మరి వే తెలియాలి కదా. అప్పుడు వాళ్ళిద్దరు డిస్కషన్ చేసుకొని ఏదో మార్గం నుండి మనం వెళ్దాము. ఇక్కడ చూడండి పిల్లలు, ఇక్కడ చూసారా, ఇక్కడ ఇలా స్ట్రైట్ గా ఇస్రాయేల్ వెళ్ళడానికైనా ఇటు యూదా వాళ్ళు వెళ్ళడానికైనా సరే మధ్యలో డెడ్ సీ, మృత సముద్రం ఉంది కాబట్టి వాళ్ళు ఎటు వెళ్ళాలి పిల్లలు? ఇలాగా చుట్టూతో తిరిగి వెళ్ళాలి కదా పిల్లలు. ఇప్పుడు ఇస్రాయేల్ రాజు, యూదా రాజు, కింద ఉన్న ఏదో రాజు కూడా కలిసి ఎవరి మీదకి యుద్ధానికి వెళ్తారు పిల్లలు? చెప్పాలి, మోయాబ్. చెప్పండి పిల్లలు, రిపీట్ చేయాలి నోటితో, మోయాబ్ రాజ్యానికి యుద్ధానికని బయలుదేరతారు పిల్లలు. ఇలా యుద్ధానికి బయలుదేరుతూ వెళ్తున్నప్పుడు ఇందాక మనకి ప్రయాణం చేస్తూ ఉండగా మనకి వాటర్ బాటిల్ నీళ్ళు ఎలా అయిపోయినాయో, వాడు తెచ్చుకున్న వాటర్ కూడా అయిపోయింది పిల్లలు. అప్పుడు అయిపోయినప్పుడు పిల్లలు వారు వెంటనే ఇక్కడ యెహోరాము యెహోషాపాతు కూడా మాట్లాడుకుంటారు, మీ పక్షాన యెహోవా దేవునికి ప్రార్థన చేసేవారు ఎవరు లేరా అని యెహోషాపాతు యెహోరామును అడుగుతాడు పిల్లలు. అప్పుడు యెహోరాము అంటే ఇస్రాయేల్ సైన్యంలో ఉండి ఒక సైనికుడు అంటాడు పిల్లలు, ఏలియా గారి చేతి మీద నీళ్లు పోస్తూ అంటే ఆయనకు శిష్యరికం చేసిన ఒక వ్యక్తి ఎలీషా గారు ఉన్నారని తెలియజేస్తాడు పిల్లలు. అప్పుడు వెంటనే వీళ్ళిద్దరూ కలిసి ఎవరి దగ్గరికి వెళ్తారు పిల్లలు? చూడండి, ఎలీషా గారి దగ్గరికి వెళ్తారు పిల్లలు. ఓకేనా? నేను చెప్పే లెసన్ అంతా ఎలీషా గారి మీద కదా నాన్న. ఎలీషా గారి దగ్గరికి వెళ్తారు. ఎలీషా గారి దగ్గరకు వెళ్ళి
మాకు ఈ విధంగా వాటర్ లేదు, మేము ఇలాగూ మోయాబ్ రాజ్యం మీదకి యుద్ధానికి వచ్చాము అని వీళ్ళ పరిస్థితిని అంతటిని ప్రవక్తకు తెలియజేస్తున్నాడు. వీళ్ళంటే మోయాబ్ రాజ్యంకి వెళ్ళినప్పుడు విజయం దయచేస్తాడా, మాకు నీళ్ళు కూడా అయిపోయినాయి, దీని గురించి యెహోవా సన్నిధిలో నీవు ప్రార్థన చేయమని ఇక్కడ ఎలీషా గారికి చెప్తారు పిల్లలు. వెంటనే వెంటనే ఎలీషా గారు అంటారు, వీణ వాయించే ఒక మ్యూజిషియన్ ని తీసుకురమని చెప్తారు పిల్లలు. మన పాత నిబంధన గ్రంథంలో బాగా వీణ వాయించే హార్ప్ వాయించే ఒక రాజు ఉన్నాడు పిల్లలు, మీకు తెలుసా ఎవరో? ఎవరు చెప్తారు, చెప్పాలి? డేవిడ్. దావీదు అక్క. దావీదు. వెరీ గుడ్ పిల్లలు. అలాగే వీణ వాయించే అతను తీసుకువచ్చిన తర్వాత యూదా రాజ్యం వారి పక్షాన, ఇస్రాయేల్ రాజ్యం పక్షాన ఏదోమో వాళ్ళు కూడా కలిసారు కదా పిల్లలు యుద్ధంకి వెళ్ళడానికి, వాళ్ళందరి పక్షాన ఎలీషా గారు ప్రార్థన చేస్తారు పిల్లలు. ప్రార్థన చేసినప్పుడు యెహోవాకు, మనం ఇందాక వాక్యం చదువుకున్నాం కదా, యెహోవాకు ఇలాగూ సెలవిస్తుంది ఏమని, మీరు ఆ లోయలో ఉన్నారు కదా అక్కడంతా మీరు కుంటలను తవ్వించండి, అక్కడ యెహోవా దేవుడు గాలియే గాని వర్షమే గాని ఏమీ లేకుండానే దేవుడు వాటిని నింపుతాడు, అప్పుడు మీరును మీ పశువులను చక్కగా దాహం తీర్చుకోవచ్చు అని చెప్పి ప్రార్థన చేస్తారు పిల్లలు. ప్రార్థన చేసిన వెంటనే ఏదో మార్గం నుండి ఒక ప్రవాహం వచ్చి వాళ్ళు త్రవ్విన కుంటలన్నింటినీ నింపివేస్తుంది పిల్లలు. అప్పుడు వారు తమ యొక్క దాహాన్ని తీర్చుకొని సేద తీరుతారు పిల్లలు. మనకి ఎప్పుడైనా వాటర్ లేనప్పుడు చాలా ఇబ్బంది పడతాం కదా పిల్లలు, వాళ్ళు కూడా వాటర్ దొరకగానే యెహోవా దేవుడు కుంటలు తవ్వించమన్నాడు కదా, ఎంతో విశ్వాసంతో కుంటలు తవ్విన తర్వాత అది నింపబడిన తర్వాత సేద తీరుతారు పిల్లలు. తరువాత పిల్లలు ఈ విషయం అంతా మోయాబ్ రాజుకు తెలుస్తుంది పిల్లలు. ఏమనంటే మన మీదకి, మోయాబు రాజ్యం మీదకి 3 రాజులు దండెత్తి వస్తున్నారంట అని అనగానే ఇంకా ఆ మోయాబు రాజు ఎవరెవరు యుద్ధం చేయగలరు, మీరందరూ రండి వాళ్ళని ఎదుర్కొందాం అనగానే అందరూ గబగబా బయలుదేరి వస్తారు పిల్లలు. వచ్చి ఆ యొక్క సరిహద్దు ప్రాంతం నుండి గమనించి చూసినప్పుడు ఇంతకు ముందు వాళ్ళ యొక్క సరిహద్దు ప్రాంతంలో ఈ యొక్క వాటర్ ఉందా పిల్లలు? యెహోవా దేవుడు చేసిన అద్భుతం కదా ఇది. ఇంతకు ముందు వాటర్ లేదు, కానీ వాళ్ళు వచ్చి చూసినప్పుడు పిల్లలు వాళ్ళకి యెహోవా దేవుడు చేసిన అద్భుతం అంటే ఆ వాటర్ వాళ్ళకి ఎలా కనిపించింది అంటే బ్లడ్ లాగా కనిపించింది పిల్లలు. మనం మోషే గారు ఇస్రాయల్ ప్రజలని తీసుకువచ్చేటప్పుడు ఒక నీళ్లు ఏ విధంగా రక్తంగా మారినాయో తెలుసు కదా పిల్లలు. అలాగే ఈ మోయాబీలు ఆ దూర ప్రాంతం నుండి చూస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న వాటర్ అంతా యెహో దేవుడు నింపిన కుంటల వాటర్ అంతా ఎక్కడంటే బ్లడ్ లాగా కనిపిస్తుంది పిల్లలు. వెంటనే వారందరూ అనుకుంటారు, వచ్చిన 3 కూడా విరోధం వచ్చి 3 యుద్ధం చేసుకొని అక్కడ ఆ 3 తాలూకా సైన్యాలు కూడా యుద్ధం చేసుకొని చనిపోయినట్టున్నారు. అందుకు అదంతా బ్లడ్ అనుకొని ఎర్రగా కనిపిస్తుంది కదా పిల్లలు వాళ్ళకి బ్లడ్ అనని వారికి వారే ఇదయ్యి వెంటనే యుద్ధం గురించి మర్చిపోయి మనం వారిని దోచుకుంటామండి అని వాళ్ళు దోచడానికి వస్తారు పిల్లలు. అంటే వాళ్ళ మైండ్ లో ఇంకా యుద్ధం చేద్దామన్న లేదు పిల్లలు. వెంటనే అంటే యుద్ధం గురించిన ఆలోచన లేకుండా చక్కగా వచ్చేస్తారు పిల్లలు. వచ్చినప్పుడు వెంటనే ఎంతమంది రాజులు ఉన్నారు పిల్లలు, చెప్పగలరా ఎవరన్నా? షెలీనా చెప్తుందట,
ముగ్గురు రాజులు ఇస్రాయేల్ రాజు యూదా రాజు ఏదోం రాజు వాళ్ళ తాలూకు సైన్యాలు ఉంటాయి కదా పిల్లలు వీళ్ళు యుద్ధం లేదని వీళ్ళని దోచుకోవడానికి వీళ్ళు సైన్యంలోకి వచ్చేసారు పిల్లలు అప్పుడు వెంటనే వీళ్ళందరూ వాళ్ళని చంపేస్తారు పిల్లలు యెహోవా చేసిన అద్భుతము ఒకటి కొండలలో నీళ్ళను నింపడం రెండవది అన్న మాటను కూడా ఇక్కడ దేవుడు ఇస్రాయేల్ పక్షాన యోధ పక్షాన మరియు యోధము పక్షాన దేవుడు అద్భుత కార్యం చేస్తాడు పిల్లలు అదే కాకుండా యెహోవ దేవుడు చెప్తారు పిల్లలు ఈ విధంగా దేవుడు ప్రార్థన విని వీళ్ళకు చెప్పగలరా పిల్లలు ఓకే మరి యూదరాజు పేరు కూడా చెప్పండి నానా యెహోషపాత్ అక్క యెహోషపాత్ మరి ముగ్గురు అంటున్నారమ్మా ఇది కంటత వాక్యం మీరు నేను లాస్ట్ లో చెప్పిన అంటే మోయాబు దేశాన్ని ఆక్రమించుకున్న తర్వాత యెహోవ దేవుడు మూడు పనులను చేయమన్నాడు కదా పిల్లలు అది ఎక్కడుందంటే రెండవ రాజులు 3:19 సెకండ్ కింగ్స్ 3:19 లో ఉంది పిల్లలు ఆ మూడు కార్యాలు ఏంటో రేపు మీరు రాసుకొని రండి అదే హోంవర్క్ ఓకేనా పిల్లలు అందరికి లెసన్ అర్థమైందనా ఓకే మరి ప్రేయర్ చేసుకుందామా హోంవర్క్ మళ్ళీ ఒకసారి చెప్పక్క పిల్లలు ఒకసారి నోట్ చేసుకోండి అంటే మళ్ళీ గ్రూప్ లో పెడదు కానీ కను ఒకసారి చెప్పు రెండవ రాజులు సెకండ్ కింగ్ 3:19 ఇదిగో పిల్లలు 3:19 లో 3 పాయింట్స్ ఉన్నాయి అంటే యెహోవా దేవుడు ఏ ఆయా మోయాబీని ఆక్రమించుకున్న తర్వాత ఏమేమి పనులు చేయమన్నారు ఆ 3 పాయింట్స్ హోంవర్క్ ఓకేనా పిల్లలు మరి ప్రేయర్ చేసుకొని క్లోజ్ చేసుకుందామా అందరు ప్రేయర్ పొజిషన్ కి వచ్చేయండి 1 2 3 మహాగరుడ నీకు వందనాలు చెల్లిస్తున్నావు అద్భుతములు చేయు దేవుడా నీకు వందనాలు చెల్లిస్తున్నావు ప్రభా నాయన ఈ చిన్న బిడ్డలతో ప్రభా నువ్వు చేసిన అద్భుత కార్యాన్ని ప్రభా నైనా కలిసి నైనా ప్రభా విని నైనా ప్రభా నీ యొక్క నైనా మహత్కార్యాలను బలాన్ని ప్రభా మేము నాయన తెలుసుకోవడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం విన్న బిడ్డలకు ప్రభా వారి హృదయంలో ప్రభా దాని గురించిన ధ్యానాన్ని ప్రభా నాయన మీరు దయచేయండి నాయన ప్రార్థన చేసినప్పుడు ప్రభా ఏ విధంగా మాకు కావాల్సిన మీ అనుగ్రహించే దేవుడవు గ్రహించడానికి మీ కృపను దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ క్రైస్త లార్డ్ పిల్లలు క్రైస్త లార్డ్ అక్క ఓకే థాంక్యూ సో మచ్ సునీత అక్క మంచి లెసన్ నేర్పించారు మాకు ఓకే శాఖ మనకి ఇంకా 10 మినిట్స్ ఉంది పిల్లలతో సాక్ష్యం చెప్పిద్దా ఓకే ఓకే ఒకసారి రిమైండ్ చెయ్యి 14th టైమింగ్స్ అవిని yes అక్క పిల్లలు 14th ని ఏ డే చెప్పగలరా వాట్ ఇస్ స్పెషల్ ఆన్ 14th నవంబర్ ఎవరు చెప్తారు చాలా మంది హ్యాండ్ రేస్ చేస్తున్నారు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి అందరూ
Children's Day is coming. Yes, Children's Day kara. Time chestunnaru pillalu. Enni gantlaki ravali? Chupichan. Wow. Inka. Andarki telusu kada time. Okay. Meeru mee participation emanna unda aa roju pillalu? Unda. Entha mandi participate chestunnaru? Action tho chupichandi. చేతులు చూపించండి. 1 2 3 4 అన్న చూపించట్లా. ఓకే. స్తుతి రాయ్ శాండ్విచ్ చూపిస్తున్నావా? ఓకే, అయితే మాక్సిమం అందరు వస్తున్నారు. ఎంత టైంలో మీరు మీ పార్టిసిపేషన్, అంటే మీరు ఏం పార్టిసిపేట్ చేస్తున్నారు, మాకు ఎంతసేపట్లో చూపించాలి? 1 మినిట్ లోపు అయిపోవాలి కదా. 1 మినిట్ దాటితే ఏం చేస్తుంది నిమ్మక్క? హెప్సిబా బాగా చూపిస్తుంది, మూతి మూసేస్తుంది. మనకి యాక్షన్ లాంగ్వేజ్ బాగా వస్తుంది అందరికి. ఓకే, అయితే పిల్లలు మీకు అర్థమైంది కదా, అంటే మెయిన్ కాన్సెప్ట్ ఏంటో అది తీసుకొని మీరు ఇప్పుడు హన్నా గురించి చెప్తున్నా, దావీదు గురించి చెప్తున్నా, దానియల్ గురించి చెప్తున్నా, పుట్టు పూర్వోత్తరాలు ఏం చెప్తారో మాకు అనవసరం, కానీ మీరు ఏం చెప్తున్నారనేది మాకు మొత్తం అర్థమైపోవాలి. ఓకేనా పిల్లలు, ఏం చెప్తున్నారో అదంతా కూడా మీకు ఇచ్చిన టైంలో మాకు అర్థమైపోవాలి. అంటే మెయిన్ పాయింట్స్ ఏంటో మీరు బాగా చదివితే కనుక, ఎవరి గురించి చెప్పాలనుకుంటున్నారో వాళ్ళని బాగా చదివి స్టడీ చెయ్యండి. అప్పుడు ఏ పాయింట్స్ చెప్తే అందరికి అర్థమవుతుందో ఆ పాయింట్స్ చెప్పేయాలి పిల్లలు. ఓకేనా? ఆర్ యు రెడీ పిల్లలు? ఆర్ యు రెడీ? ఓ ఎస్, చెప్పరా? Jesus. Okay. అయితే మీరందరు రెడీగా ఉన్నారు, ఇంకా ఎవరైనా రాలేదేమో వాళ్ళకి చెప్పండి, మీ ఫ్రెండ్స్ కి. మనకి రెగ్యులర్ గా వచ్చి వాళ్ళు ఎవరైనా రాకపోయినా, నిన్న ఎవరైనా రాకపోయినా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్ళలేదు కదా, కాబట్టి మీరు ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళని కూడా రమ్మనండి, వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయమనండి. ఓకే, మనం 3 o'clock కి కలుస్తాం కదా రోజు. ఓకే, అయితే అక్క చెప్పింది కదా మీ అందరికి కూడా ఓరియంటేషన్ క్లాసెస్ ఏమనుకున్నామా? ఓరియంటేషన్ క్లాసెస్ ఉన్నాయి, సెలెక్టెడ్ వాళ్ళు వద్దురు గాని మీకు టైమింగ్స్ చెప్తారు. ఓకేనా పిల్లలు? అయితే ఇప్పుడు ఇంకా టైం ఉంది కాబట్టి, ఇప్పుడు ప్రజ్వలకు అన్నారు కదా ఒక సాక్ష్యం ఎవరైనా చెప్తారా, మీ లైఫ్ లో చాలా ఒక అద్భుతం జరిగింది అక్క నా జీవితంలో, నాకు ఏసై ఇలా హెల్ప్ చేశారు అని ఎవరు చెప్తారు? జాషువా డానియల్ చెప్తావా? ఏంజలీనా చెప్తా? మరి ఏంటి మీ చేతులు ఎందుకు అలా అలా ఊపుతున్నారు? అక్క మేము పుట్టినప్పుడు మా అక్క చనిపోతుందని చెప్పారు అక్క డాక్టర్ గారు. అప్పుడు డాడీ చర్చ్ లోకి వెళ్ళి ప్రేయర్ చేశారు అక్క. అప్పుడు డాక్టర్ గారిని వెళ్ళి అడిగితే చనిపోదు, ఎలా జరిగిందో బ్రతుకుతుంది అని చెప్పారు అక్క అక్కకి. వావ్, ఎలా బ్రతికిందో కూడా డాక్టర్స్ కూడా తెలియలేదు కదా. అయితే ఏసఐ డాక్టర్ లాగా వచ్చేసారు అన్నమాట, ఎంత అద్భుతం కదా. పిల్లలు క్లాప్స్ చేద్దామా ఏసఐకి, ఎంత అద్భుతం చేశారు. లేకపోతే ఈ రోజు వీళ్ళ అక్క మన ఎదురుగా ఉండేదా? కాదు కదా. ఏసఐకి వందనాలు, దేవునికి కృప, దేవుని యొక్క కృప తన మీద, వాళ్ళ చెల్లి మీద, ఇద్దరి మీద ఉంది కదా. ఓకే, ఈ రోజు మనందరం కూడా వాళ్ళ అక్కతో కలిసి ఉన్నాం. ఓకే, గాడ్ బ్లెస్ యూ తల్లి. రూత్ అండ్ జాయ్ కూడా చెప్తారంట. ఓకే, చెప్పు చెప్పు జాయ్. ఉండు, మీ తమ్ముడు చెప్తాడు ఉండు, నువ్వు వాడిని అసలు మాట్లాడనివ్వట్లేదు. అది ఆగుతుంది, నువ్వు చెప్పు దా జాయ్. జాయ్ నువ్వు చెప్పు. సండే స్కూల్ లెసన్ చెప్పడానికి థాంక్స్ ఇచ్చినాం, థాంక్స్ అక్క. ఎవరికి అక్క? ఏసైకి థాంక్స్ చెప్తున్నావా? వెరీ గుడ్. అయితే ఇంకా ఏసై నీకు బోల్ ఛాన్సెస్ ఇచ్చేస్తారు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. నువ్వు చెప్పు రూత్, చెప్పు రూత్.
టెన్షన్ పడడానికి మమ్మీ టెన్షన్ పడ్డానక్క చాలా మంచిగా చెప్పావంటే నీకు ఎవరు హెల్ప్ చేశారు? యేసయ్య హెల్ప్ చేశారంటే మమ్మీ ఎంత ప్రార్థన చేసి ఉంటారు కదా, మమ్మీ డాడీ అందరూ ప్రార్థన చేశారు, ఇక్కడ మేమందరం చేసాం. యేసయ్య నీకు ఎప్పుడు తోడుగా ఉంటారు. ఓకే వైశాలి నువ్వు చెప్తావా, సాక్ష్యం చెప్తావా? నీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా ఉంది సండే స్కూల్? బాగుందా? ఇంతకు ముందు నువ్వు అటెండ్ అయ్యావా సండే స్కూల్ కి? ఇదే ఫస్టా? ఈ లెసన్స్ అన్ని వింటుంటే కొత్తగా ఉన్నాయని ఆరోగ్యం బాగోలేదని ప్రేయర్ చేసుకుంటే బాగుంది. వావ్ సూపర్, ఎస ఎంత హెల్ప్ చేస్తున్నారు కదా నీకు. చేద్దాం ఏంటి ఎవరు? వావ్ సూపర్, ఏసే వలన బ్రతికావు. సిక్కయ్యావా నువ్వు? పుట్టినప్పుడా? ఇవాళ ఇలాంటి సాక్ష్యాలు రెండు విన్నాం. వాళ్ళ మమ్మీయా? అక్క వైశాలికి 5 ఇయర్స్ ఉన్నప్పుడు బ్రెయిన్ లో ప్రాబ్లం వచ్చింది అక్క, పిల్స్ వచ్చాయక్క. చిన్న పాప అంటే వాళ్ళ ఫాదర్ దూరంగా ఉన్నారు, వాళ్ళ మమ్మీ ఒక్కటే ఉండేదక్క. అప్పుడు చనిపోద్దని చెప్పారక్క అపోలో హాస్పిటల్ లో. బ్రెయిన్ పనిలేదు, కళ్ళు కూడా కనిపించవు అని చెప్పారక్క. కానీ నేను రక్షించబడ్డాను దేవుని తెలుసుకున్నానంటే వైశాలి వల్లేక్క. అసలు నేను దేవుని తెలుసుకుంది కూడా వైశాలి ద్వారా. వైశాలి గురించి పడుతున్నప్పుడు దేవుడు అంటే నేను హాస్టల్లో ఉన్నప్పుడు చర్చికి వెళ్ళేదన్నక్క. తర్వాత ప్రేయర్కి వెళ్తే వైశాలి అట్లా అవుతుందని ఒక నమ్మకంతో వెళ్ళినప్పుడు వైశాలిని దేవుడు హీల్ చేశాడక్క. అసలు బతుకుండేది కాదక్క. చాలా గొప్ప సాక్ష్యం అక్క, చాలా పెద్దగా ఉంది. ఇప్పటి వరకు కూడా 2 ఇయర్స్ బ్లేర్ లాస్ ఉంది అక్క. ఇంకా సారే కేర్ తీసుకొని ఇయర్లీ వన్స్ హాస్పిటల్కి వెళ్ళాలక్క. ప్రతి రోజు తన టాబ్లెట్ వేసుకోవాలక్క. మీకేమవుతుంది వైశాలి? అక్క కూతురు అక్క, ఓన్ అక్క కూతురు. ఓకే ఓకే. అక్క కూతురు కానీ ఫాదర్ లేరు కాబట్టి చిన్నప్పటి నుంచి మేమే చూసుకుంటున్నాం అక్క. వైశాలి అమ్మ 100 డేస్ లో ఎప్పుడు కనిపించలేదు వైశాలి. అంటే తను అమ్మమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటది అక్క, ఫోన్ లేదక్క వాళ్ళకి. మీ మొన్న వెళ్ళటం వల్ల వైశాలికి పరిచయం అయింది అక్క. ఓకే ఓకే, దేవుడు అలా కృప చూపించాడు అన్నమాట వాళ్ళకి వైశాలికి. అవునక్క. ఓకే, అంటే ఇప్పుడు చూపించేది మొత్తం కూడా సారేనక్క, దూతు వాళ్ళ నాన్నగారేనక్క మొత్తం కేరింగ్ మొత్తం. ఓ దేవుడు సహాయం చేయను కాక మీ ఆయన గారికి, దేవుని కృప. ఓకే, మన ఇతరులకి సహాయం చేస్తే దేవుడు మనకి సహాయం చేపిస్తాడు. సో ఓకే అమ్మ, అయితే వైశాలి నీ గురించి మేము గొప్ప సాక్ష్యం విన్నాం. దేవుడు ఇంకా ఇంకా నిన్ను అద్భుతంగా వాడుకుంటారు, నువ్వు ఆయన ఎప్పుడు విడిచిపెట్టకూడదు కదా. చిన్నమ్మ ఎంత హెల్ప్ చేస్తుంది చూడు, నువ్వు ఎంత చక్కగా కూర్చునేలాగా అంత ఎంకరేజ్ చేస్తూ ఏసఐ గురించి చెప్తూ కదా. నీకు అద్భుతమైన అవకాశం ఇచ్చారు ఏసయ్య, కాబట్టి నువ్వు అనుదినము బైబిల్ చదువుక, రోజు బైబిల్ చదువుక, రోజు ప్రార్థన చేసుకో. ఓకేనా? రూత్ ఎంజాయ్ వాళ్ళు చేసుకుంటారు కదా, అలానే నువ్వు కూడా చేసి. మరి నువ్వు చిన్న ప్రార్థన చేస్తావా వైశాలి? నేను కూడా చేస్తాను నీ గురించి. నువ్వు ఇప్పుడు అందరి గురించి చేస్తావా చిన్న ప్రార్థన? ఓకేనా? చేసే మరి నువ్వు చేశాక నేను చేసేస్తా. పిల్లలందరూ కళ్ళు మూసుకోవాలి. మీరందరూ కలిసి మెలిసి ఉండాలయ్యా తండ్రి ప్రభువా. నాకు ఆరోగ్యంగా మంచిగా ఉండేలాగా చూడండి తండ్రి. మా కుటుంబం మంచిగా ఉండాలి తండ్రి. మీరందరూ నాకు తోడుగా ఉండాలని కలిసి మెలుసుకుంటున్నాం తండ్రి. ఆమే. పిల్లలు మనందరం ప్రార్థన చేసుకుందాం. అందరూ చేతులు జోడించండి, కళ్ళు మూయండి, వీలైతే మోకరించండి. ఓకే. పరిశుద్ధుడా, కనుడా, ఉన్నతుడా, సర్వోన్నతుడా, రాజాధిరాజానికి స్తుతి స్తోత్రము, వందనాలు నాయనా.
మరి ఇంతవరకు కూడా ప్రభా మరి సండే స్కూల్ కార్యక్రమం అంతా కూడా మా అందరి జీవితాలు ఎంతగానో దీపింప చేసావు ప్రభా, ఆశీర్వదించావు తండ్రి. నీ గొప్ప కృపలో మేము ఉన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి సమయంలో ప్రభా బిడ్డలు వాక్యాన్ని విని ఉన్నారు తండ్రి, వాళ్ళ హృదయాల్లో మీరే భద్రం చేయండి ప్రభా. అలాగే నాయన మరి మినీ నేర్పించిన పాట ద్వారా ప్రభు బిడ్డలు ఎంతో సంతోషించి ప్రభు నీ రక్షణ వాళ్ళు తెలుసుకున్నారు తండ్రి, అందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మెమరీ వర్సెస్ యాక్టివిటీ వలన తండ్రి వారు మరింతగా నీ సన్నిధిలో గడిపి ఉన్నందుకు వాళ్ళు చూపించిన విధానాన్ని బట్టి కూడా నీకు స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. అలాగే తండ్రి రిషిత నిషిత వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వాళ్ళ ఇంటిలో నువ్వెంత గొప్ప సహాయం చేసినావో, మరణాన్ని ఎలా కొట్టివేసి ఉన్నావో తండ్రి, వాళ్ళకి ఎంత నూతన జీవితాన్ని ఇచ్చినావో, కుటుంబంలో ఎంత రక్షణ అలాగే ఎంత గొప్ప సంతోషాన్ని ఇచ్చినో మేము చూస్తున్నాం తండ్రి. వాళ్ళందరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం, కుటుంబాన్ని బట్టి నీకు స్తోత్రాలు నాయన. అలాగే ఈ సమయంలో వైశాల్య నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. తన 5వ సంవత్సరంలో తండ్రి మరి 5 ఇయర్స్ ఏజ్ అప్పుడు ప్రభు తను ఎంత సఫర్ అయిందో నాయన, మరి తను వాళ్ళ చిన్నమ్మ చెప్పిన మాటలను బట్టి మేము చూస్తున్నాం తండ్రి. మరణపాయ నుంచి బిడ్డను తప్పించి కాపాడి భద్రపరిచినావు ప్రభు, గొప్ప దేవ మీకు స్తోత్రాలు తండ్రి. మరి బిడ్డలు తండ్రి మేమందరము కూడా ప్రభు ఈ రోజు వరకు సజీవ లెక్కలో ఉన్నాము అని అంటది నీ కృప నాయన. మేమందరము కూడా తండ్రి మా మిగిలిన జీవితాలు ప్రభు నీ సన్నిధిలో గడపటానికి మీరే మాకు సహాయం చేయండి తండ్రి. అలాగే వైశాలి ప్రభు ఎవ్రీడే టాబ్లెట్స్ వేసుకుంటేనే తనకి హెల్త్ బాగుంటుంది అనే విషయం మేము వినియున్నాం తండ్రి. ప్రభు ఒక రోజు ఆ టాబ్లెట్స్ లేకుండానే ప్రభు గొప్ప స్వస్థత గొప్ప ఆరోగ్యం బిడ్డ పొందుకుందని గొప్ప సాక్ష్యాన్ని కూడా మేము వినగలగటానికి మీరే సహాయం చేయండి. అలాగే ప్రభా కార్యక్రమంలో చిన్న బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు, వాక్యం చెప్పిన శ్రీతను బట్టి నీకు స్తోత్రాలు ప్రభా, అలాగే వినిన బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు నాయన. అలాగే అన్నను బట్టి ప్రభా మా కొరకు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని బట్టి తన అన్న కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. అన్న గైడెన్స్ లో ప్రభా మేము ఎంతో నేర్చుకుంటూ ఉంటుండగా తండ్రి, ఎన్నో సరి చేసుకుంటూ ఉంటుండగా ప్రభా, వాటన్నిటిని బట్టి కూడా నీకు వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా ప్రజ్వల తను ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ఉంటుండగా తండ్రి, మరి బిడ్డ నిమిత్తం మేము ప్రత్యేకించి ప్రార్థన చేస్తున్నాం. తన స్టడీస్ లో మీరు తోడుగా ఉండండి తండ్రి, సమయాన్ని అంతా నీ కొరకు వెచ్చేస్తూ ఉంటుండగా తన జీవితకాలం అంతట్లో ప్రభువు అనేక ఆశీర్వాదాలతో బిడ్డను నింపమని అడుగుచి కార్యక్రమాన్ని మీ చేతుల్లో పెట్టుకుంటూ యేసునామంలో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day and our daily bread. Forgive our trespasses as we forgive others trespasses. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory forever and ever. Amen. పరలోకమందిన మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడను గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక, మా అనుదిన ఆహారము నెడుమాకు దయచేయము, మా ఏళ్ళ అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించుము, మమ్మల్ని శోధనలోకి తెక కీడు నుండి తప్పించుము, ఎందుకనగా రాజ్యము మహిమ బలము నిరంతరం నీవైనావు తండ్రి, ఆమెన్. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు వారు వారి తల్లిదండ్రులు ఆనందంలో చెల్లెలు బంధుమిత్రులు వారి చుట్టుపక్కల వారికి సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకి రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకి అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకి సదాకాలం తోడండి వర్ధిల్ల చేయను గాక, ఆమేన్. పిల్లలు మరి లార్డ్స్ ప్రేయర్ లో ఆఖరి నీవై ఉన్నవి అనకుండా నీవై ఉన్నావు అంటారు. ఇంకా బైబిల్లో ఎలా ఉందో చూసుకోండి, కావస్తే ప్రభు నేర్పిన ప్రార్థన నీవై ఉన్నవి అనాలి. ఓకే రైట్, ప్రైజ్ లార్డ్ అన్న. పిల్లలు మరి లీవ్ అయిపోతారా, ప్రిపేర్ అవ్వండి బాగా 14th కి. అంకుల్ రికార్డింగ్ ఆఫ్ చేయండి. ఎక్సలెంట్ అనిపించుకోవాలి.